విశాఖ కంచరపాలెంలో జరిగింది పర్సనల్ గొడవ మాత్రమేనని, రాజకీయాలకు సంబంధం లేదని డీసీపీ సత్యబాబు స్పష్టం చేశారు. బాధితులు మొదట కేజీహెచ్కు వెళ్లారని, పోలీస్ స్టేషన్కు రాలేదని చెప్పారు. నూకరత్నం అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నూకరత్నం, ధనలక్ష్మి, మణికంఠ అనే వ్యక్తులను గాయాలయ్యాయని తెలిపారు. ఈ కేసులో 5 నిందితులుగా గుర్తించామంటోన్న డీసీపీ సత్యబాబుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నిజంగా దుష్ప్రచారానికి సంబంధించి ఏం జరిగింది, అదేవిధంగా అసలు ఏం జరిగింది, ఎఫ్ఐఆర్లో ఏమైనా పేర్కొనే అంశంపై కూడా క్లారిటీ తీసుకుంటే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు జోన్ 2 డీసీపీ మోకా సత్యబాబు గారు ఉన్నారు. పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి ఈ సంఘటన కేవలం వాళ్ళ నైబర్స్, వాళ్ళకి ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి, చిన్న చిన్న పెట్టి క్వారెల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా నిన్న దీంట్లో ఇప్పుడు రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ రెస్పాండెంట్స్ ఇంటికి వెళ్ళి కంప్లైనెంట్స్ కొంచెం హై హ్యాండెడ్గా లేడీస్ హై హ్యాండెడ్గా బిహేవ్ చేయడంతో ఆశ అనేటువంటి ఒక అమ్మాయి వాళ్ళ కజిన్కి కాల్ చేసి చెప్పడం వలన అతను వచ్చి ఈ కంప్లైనెంట్ని కర్రతో తల మీద కొట్టడం జరిగింది. దానివల్ల ఇంజురీస్ అయినాయి. నిజంగా విశాఖపట్నంలో లాండ్ అదుపు తప్పే పరిస్థితులు ఉన్నాయా? చాలా ప్రశాంతంగా 0 ఇన్సిడెంట్స్ తోటి ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. ఎటువంటి వైలెన్స్ ఎక్కడ కూడా ఏమీ లేదు. ఈ సంఘటనలో కూడా ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవలు, ఎందుకంటే ఇప్పుడు దెబ్బలు తగిలిన తర్వాత ఈ కంప్లైనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి కేజీహెచ్కి వెళ్ళి కేజీహెచ్లో వాళ్ళు ఎమ్మెల్సీ ద్వారా మనకి ఇంటిమేషన్ వచ్చింది. సుమారు ఏ సమయంలో మీకు ఫిర్యాదు అందింది, ఈ ఘటన ఏ సమయంలో జరిగింది? అయితే కేజీహెచ్కి ఎమ్మెల్సీకి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ని మొత్తం కూడా మీరు ఏ సమయంలో సేకరించిన అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఆ జరిగిన వెంటనే దెబ్బలు తగిలిన వెంటనే కొంచెం గట్టిగా దెబ్బలు తగడం వలన ధనలక్ష్మి అనేటువంటి ఆవిడ, నెక్స్ట్ వాళ్ళ సన్ అండ్ డాటర్ 3 కూడా కేజీహెచ్కి వెళ్ళి ఇమ్మీడియట్గా నైటే అక్కడ చేయడం జరిగింది. మనకి ఈ యొక్క రిపోర్ట్ వచ్చిన వెంటనే మార్నింగే దీని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది కొంచెం గట్టిగా డీల్ చేయలేనటువంటి ఉద్దేశంతో 307 అటెంప్ట్ టు మర్డర్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి గొడవ ఎందుకు జరిగింది, గొడవ గల కారణాలు ఏంటి, అందులో అనుకున్నట్టు రాజకీయ గొడవ, పర్సనల్ గొడవ? ఇది పూర్తిగా పర్సనల్ గొడవ. యాక్చువల్గా ఆశ అనేటువంటి ఒక 3 ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు. ఆమె ఇంటికి వెళ్ళి దీంట్లో బాధితులు ఎవరైతే ఉన్నారో, ముందు ఆ ధనలక్ష్మి అండ్ నౌకరత్నం వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తారు. ఇంటి ముందు ఉన్నటువంటి సామాన్లన్నీ పగలగొట్టడం, వెళ్ళి తలుపులు కొట్టడం ఇవన్నీ కూడా చేస్తారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, నైబర్స్ తీసినటువంటి వీడియో ఉంది. 5 నిందితులుగా గుర్తించడం జరిగింది. దీంట్లో ఒక ప్రధానమైనటువంటి ముద్ద ఈ లోకేష్ అన్నటువంటి ఆయన్ని 307 కింద రిమాండ్ కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. కేవలం పర్సనల్ గొడవే, దీనికి సంబంధించి రాజకీయ మోటో కానీ లేకపోతే రాజకీయంగా బయట జరుగుతున్న దుష్ప్రచారం కూడా అవాస్తవమని విశాఖ పోలీసులు తెలియజెప్పేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి.